పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఈ క్షేత్రం దీనికి తిరుమల దేవస్థానం నుంచి అవినాభావ సంబంధం కూడా ఉంది. వేదకాల సేవలు దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా దేవస్థానం సహకారం తిరుమల దేవస్థానం ఇచ్చారు. కానీ నేను ఎందుకునో చూడలేకపోయాను. ఇవాళ దర్శించడం జరిగింది. ఇది వైఖానస ఆగమం ప్రకారం చాలా దివ్యంగా ఉంది. ఇక్కడ వైదికం చాలా బాగుంది, వేదపరాయణ బాగుంది, టెంపుల్ అడ్మినిస్ట్రేషను సౌకర్యాలు వసతులు మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. భగవంతుడు సర్వంతయ్య గారి ఆయన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంది. మనం నమ్మితే తప్పనిసరిగా వారు మన కోరికలు తీర్చే ఎలవెన్స్ పైన చక్కటి మంచి అనుభూతి కూడా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. హీరో గారిని వారి సిబ్బందిని వాళ్ళందరినీ కూడా చక్కగా దేవస్థాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, యాత్రికుల సేవలు, అనుదానం ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా చాలా బాగా చేసినందుకు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా గతంలో టెంపుల్ అధికారిగా చేస్తున్న నాకున్న అనుభవంతో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ కోరిక కూడా తీరిందా సార్? సార్ ఎలక్షన్ కూడా ఎప్పటి నుంచి వస్తున్నారు?
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఈ క్షేత్రం విదిలిసి తిరుమల దేవస్థానం నుంచి అవినాభావ సంబంధం కూడా ఉంది. వేద పాఠశాల దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా దేవస్థానం సహకారం తిరుమల దేవస్థానం ఇచ్చారు. కానీ నేను ఎందుకునో చూడలేకపోయాను. ఇవాళ దర్శించడం జరిగింది. ఇది వైకాంస ఆగమం ప్రకారం చాలా దివ్యంగా ఉంది. ఇక్కడ వైదికం చాలా బాగుంది, వేదపరాయణ బాగుంది, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సౌకర్యాలు, వసతులు, మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. భగవంతుడు సర్వంతాయి గారి ఆయన వెంకటేశ్వర స్వామి గారి అనుగ్రహం ఉంది. మనం నమ్మితే తప్పనిసరిగా వారు మన కోరికలు తీర్చే ఎలవేల్స్ పైన చక్కటి మంచి అనుభూతి కూడా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గారిని వారి సిబ్బందిని వాళ్ళందరినీ కూడా చక్కగా దేవస్థానాల కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, యాత్రికుల సేవలు, అనుదానం ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా చాలా బాగా చేసినందుకు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా గతంలో టెంపుల్ అధికారిగా చేసిన నాకు అనుభవంతో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ కోరిక కూడా తీరిందా సార్? సార్, లక్ష్మీ కూడా పుణ్యం చేస్తున్నారు.